मुख्यमंत्री गारु एम्मेल्येलु एंपीलु राष्ट्र पार्टी कार्यवर्ग समावेशालु कलिपि जरिपारु दांट्लो वारी पार्टी अंतर्गत विषयालु कोन्नि उन्नायि अवि काक राबोये कालंलो ప్రజలకు సంబంధించి అమలు చేయబోయే కొన్ని కార్యక్రమాల గురించి ఇప్పటివరకు జరిగిన కొన్ని లోపాల గురించి ప్రస్తావించారు. ఆ విధంగా సమీక్షించడం చాలా సంతోషం. ముఖ్యంగా పొడు భూములకు సంబంధించి ఇప్పటికే ఆక్రమణలో ఉన్న అందరి భూముల గురించి సర్వే జరిగింది. వచ్చే నెల నుంచి పంపిణీ పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. అది కూడా మంచిది. మేము గతంలోనే మునుగోడు ఎలక్షన్స్ కంటే ముందే 20 అంశాలతో కూడినటువంటి ఒక మెమరాండం ఇచ్చాం ముఖ్యమంత్రి గారితో. చాలా వివరంగా చర్చించాం. ఆ చర్చలో ఈ విషయాన్ని స్పష్టంగా అంగీకరించారు. పౌడు భూములకు వెంటనే సర్వేలు చేయిస్తాం, పట్టాలు ఇస్తాం, వెంటనే జీవో ఇస్తున్నాం అని కూడా చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు ఆ రకంగా చొరవ చేసి ఈ సర్వేలు జరిపినందుకు ధన్యవాదాలు. అదే సమయంలో ఈ సర్వేల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. గతంలో 40-50 సంవత్సరాలుగా సాగు చేసిన భూములు కూడా ఇటీవల 1-2 సంవత్సరాల నుంచి పోలీసులు ఫారెస్ట్ అధికారులు చాలా పెద్ద ఎత్తున దాడులు చేసి వాళ్ళ భూముల నుంచి తొలగించి బలవంతంగా ఫారెస్ట్ వాళ్ళ చేత ప్లాంటేషన్ చేయించారు. వాస్తవంగా అవి కూడా చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన అటవీ హక్కుల చట్టం ప్రకారం పూర్తిగా ఆ గిరిజనులకు పట్టాలు ఇవ్వడానికి అర్హమైనటువంటి భూములు కాబట్టి అట్లాంటి సర్వే చేయట్లేదు. ఇప్పుడు అక్కడ ప్రజలు డిమాండ్ చేసినా, పోడు సాగుదారులు డిమాండ్ చేసినా సర్వే చేయట్లేదు. ఇది సరైంది కాదు. కాబట్టి అట్లాంటి భూములన్నింటిని కూడా సర్వే చేయించి వాటికి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీలో తీర్మానం చేశాం. అది ముఖ్యమంత్రి గారు సత్వరం పరిశీలించి ఆ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా కనీస వేతనాల చట్టం తెలంగాణ వచ్చిన తర్వాత షెడ్యూల్ పరిశ్రమలో ఉన్న కార్మికులకు కనీస వేతనాల సవరణ అనేది ఇంతవరకు జరగలేదు. యాక్చువల్గా 2-3 ఏళ్ళకు ఒకసారి తప్పనిసరిగా జరగాలి. అది 8 ఏళ్ళైనా సవరణ జరగలేదు. ఇది కూడా మేము చర్చించిన విషయాల్లో ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అంగీకరించారు. వెంటనే ఆ జీవో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అమలు జరగలేదు. అది ఇప్పుడు వెంటనే అది అమలు జరపాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. దాంతోపాటు ఇంకా పెండింగ్ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆర్టీసీ వర్కర్స్ గురించి యూనియన్లు ఫామ్ చేసుకోవడానికి నడవడానికి అవకాశం లేకుండా చేశారు. ఆర్టీసీ కార్మికులు చాలా ఆందోళన చేశారు. మునుగోడు సందర్భంగా కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. దాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అట్లా రాష్ట్రంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. రెగ్యులైజ్ చేసేదానికోసం పాలసీగా నిర్ణయం కూడా తీసుకున్నారు. జీవోలు తయారైన జస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం మిగిలింది. దానికోసం కూడా చాలా రోజులుగా పెండింగ్లో ఉంచారు. కాబట్టి ఆ సమస్య కూడా వెంటనే పరిష్కారం చేయాలని మా రాష్ట్ర పార్టీ భావించింది. అట్లాగే 1998లో 2008లో 2 దఫాలుగా డిఎస్సి సెలెక్షన్స్లో సెలెక్ట్ అయినటువంటి టీచర్ని రిక్రూట్ చేసుకోకుండా కొన్ని టెక్నికాలిటీస్తో పెండింగ్లో పెట్టారు. ఈ సమస్య పైన అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు తప్పకుండా వాటిని పరిశీలిస్తాం, చేస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళ వయసు మీరిపోతుంది. 1998లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా రిక్రూట్ కాకపోవడం వల్ల వయసు మించిపోయి కొంతమంది చనిపోయారు కూడా. సంఖ్య కూడా చాలా తక్కువ. ఇప్పుడు 1998 బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు 1500 మంది, 2008 బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఇంకొక 1500 మంది, మొత్తం కలిపితే 3000. ఆ మేరకు పోస్టుల ఖాళీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యని మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి గారు వెంటనే పరిశీలించాలని కూడా మేము భావిస్తున్నాం. అట్లాగే సుమారు 3000 మంది స్పౌస్ కేసులు ఉన్నాయి. ఈ రీజనల్ ట్రాన్స్ఫర్స్లో వచ్చిన కొత్త నిబంధనలు వీటి వల్ల భార్యాభర్తలు విడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒక చోట భార్య, ఇంకొక చోట భర్త, వాళ్ళ పిల్లలు, చదువులు, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. వీటి గురించి కూడా సానుకూలంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మేము భావించాం. అట్లాగే ధరణి సమస్యల గురించి ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీటింగ్లో కూడా ప్రస్తావించారు. ధరణిల్లో 95% సమస్యలు పరిష్కారం అయిపోయినాయి. ధరణి వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది. కానీ ఇంకా 10 లక్షల ఎకరాల భూముల కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాటిల్లో కొన్ని కోర్టుల్లో ఉన్నప్పటికీ రెవెన్యూ ఆఫీసర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు సమావేశంలో చెప్పారు. వాటిని సత్వరమే పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిష్కారాల కోసం అధికారులతో ఒత్తిడి తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని చోట్ల ధర్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా అది మళ్ళీ
ధర్నాల రూపం పోరాట రూపం అవసరం లేకుండానే ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం అనేది చాలా సంతోషం. బీజేపీకి వ్యతిరేకంగా గత కొంతకాలంగా ముఖ్యమంత్రి అలాగే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చాలా గట్టిగా పోరాడుతున్నారు. ఈ పోరాటం కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. మునుగోడులో బీజేపీ ఓడిపోయినప్పటికీ ఆ బీజేపీ ప్రమాదం తొలగిపోయిందని మేము భావించడం లేదు. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో బీజేపీ పెరుగుదల ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని అరికట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా చేసే కృషి చాలా కీలకమైందిగా మా రాష్ట్ర పార్టీ భావిస్తోంది. బీజేపీని ఓడించడం, దాన్ని నిలువరించడం అనేది కేవలం ఎన్నికలు, ఎన్నికలు వచ్చినాడు ఆ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే శక్తులు ఎవరు వాటిని సమీకరించి పొత్తులు కలవటాలు, ఓట్లు చీలకుండా చేసుకోవడాలు, ఇది మాత్రమే సరిపోదు మా దృష్టిలో. అది కూడా చేయాలి, అది తప్పకుండా చేయాలి ఎన్నికలు వచ్చినప్పుడు. కానీ ఎన్నికలు లేనప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఏమీ చేయకుండా ఉంటే అది ఎన్నికల నాడు మరింత ప్రమాదంగా తయారవుతుంది. కాబట్టి నిరంతరం బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా లౌకిక భావజాలాన్ని, లౌకిక శక్తుల్ని ఐక్యం చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం పరిపాలనకు వ్యతిరేకంగా, వాళ్ళ దుర్మార్గ చట్టాలకు వ్యతిరేకంగా, కార్మిక వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ అవసరం కూడా గుర్తించి కొన్ని కార్యక్రమాలు చేశాం. ఇటీవల ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా, బొగ్గు గనుల అమ్మకాలకు వ్యతిరేకంగా ఓ పెద్ద పోరాటం అధికార టీఆర్ఎస్ అనుబంధ సంఘమైనటువంటి కార్మిక సంఘంతో కూడా కలిసి, లెఫ్ట్ సంఘాలన్నీ కలిసి ఓ పెద్ద కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. వామపక్ష పార్టీలు కూడా నిరసన కార్యక్రమాలు చేశారు. ఒకవైపున బీజేపీ వ్యతిరేక పోరాటం అంటూ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మాట్లాడుతూ నాతో కూడా స్వయంగా మాట్లాడారు. మరొక వైపున సిపిఎం ఆఫీసుల మీద తెల్లవారేటప్పటికి దాడులు చేసి మొత్తం అరెస్టు చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇదేంటి ఇలా చేస్తున్నారు అంటే కూడా పోలీస్ ఆఫీసర్లు పైనుంచి మాకు ఆర్డర్స్ ఉన్నాయంటున్నారు. ఎట్లా ఇస్తారు ఈ ఆర్డర్స్? రాత్రి చేసిన వాళ్ళు ఉన్నారు, ముందు రోజు రాత్రి చేసిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ లాఠీ ఛార్జీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది పద్ధతి కాదు, దీన్ని మేము ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో ఇట్లాంటి నిర్బంధాలు ఆపాలి. ప్రజాస్వామ్య హక్కులు హరించకుండా చూడాలి. మాట్లాడే స్వేచ్ఛ, నిరసన తెలిపే స్వేచ్ఛ అది పూర్తిగా ఉండాలి. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో టీఆర్ఎస్తో సహా బీజేపీకి వ్యతిరేకంగా ఈ అన్ని సమస్యలపైన కలిసి వచ్చే శక్తులు అన్నింటితో కూడా కలిసి ఎన్నికల నాడు ఎన్నికల సంగతి మాట్లాడుకోవచ్చు, పొత్తులు ఉంటే పొత్తులు పెట్టుకోవచ్చు, అది అభ్యంతరం లేదు. కానీ ఈలోపుగా బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఒక ప్రజాపోరాటం నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ రీతిగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, మిగతా వామపక్ష పార్టీలు, మిగతా రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా కలిసి ఐక్యంగా ముందుకు సాగుదామని చెప్పి మా రాష్ట్ర పార్టీ నిర్ణయం చేస్తోంది. దానికి అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.